రాముడు లంకని దాటి లంకకి వెళ్ళడానికి, సముద్రాన్ని దాటి లంకకి వెళ్తున్నప్పుడు ఆ వంతెనని వానరులందరూ కలిసి వేస్తారు. ఆ టైంలో ఒక ఉడత తడిలో మునిగిపోయి ఇసుకలో డొల్లి మళ్ళీ వచ్చి అక్కడ ఆ ఇసుకని విదిలిస్తూ ఉంటుంది. ఏంటి అంటే ఈ చిన్న ఉడత సాయం ఈ వంతెనలో అని చెప్తుంది. అందుకే ఉడత సాయం అంటుంటారనమాట. ఆ రాముడు ఆ ఉడతని తీసుకుని అభినందిస్తాడనమాట. అట్లాంటిది రామమందిర నిర్మాణానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా చేసుకొచ్చారు. అందులో రామభద్రాచార్యులు గారి గురించి మాట్లాడుకున్నాం, అట్లాగే పరాశరన్ గారి గురించి మాట్లాడుకున్నాం. అట్లాంటి దాంట్లో మరొక కీలకమైనటువంటి వ్యక్తి కేకే మహమ్మద్ గారి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆయన తాజాగా మరొక ప్రకటన స్పష్టంగా చేశారు. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలాన్ని, కాశీలోని జ్ఞానవాపిని ముస్లింలు హిందువులకు ఇచ్చేయాలి అని ఆయన తేల్చి చెప్పారు. శివుడు, కృష్ణుడు, రాముడు అనే దేవుళ్లతో ముడిపడిన కాశీ, మధుర, అయోధ్య ప్రాంతాలు హిందువులకి పవిత్రమైనవి. ఆ ప్రాంతాలు ముస్లింలకు పెద్దగా భావోద్వేగాలు కూడా ఏమీ లేవు. వాటిని హిందువులకు ఇచ్చేయడమే సమస్యకు పరిష్కారం అని ఆయన ప్రస్తావించారు. అయోధ్య రామాలయం విషయంలో ఈయన ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా కీలకమైనటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు అందరినీ కూడా ఆశ్చర్యపరిచినాయి.